సుందరరామి రెడ్డి గారు 27 సంవత్సరాల క్రితం నెలకి 1000 రూపాయల చొప్పున ఎస్ఐపి చేస్తే ఇవాల్టికి ఆల్మోస్ట్ 1,40,00,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ వచ్చాయంట. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఎస్ ఎస్ ఎస్. అదేవిధంగా 3,50,000 లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 27 ఇయర్స్ బ్యాక్ కనుక చేస్తుంటే ఇవాల్టికి ఇవాళ 7 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అంట. ఏంటి, నేను విన్నది నేను చదివింది 100% ట్రూ అండి. ఇండియన్ చరిత్రలో కొన్ని రోజులు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 1947 అంటే ఇండిపెండెన్స్ డే అన్నట్టు, జనవరి 26 అంటే రిపబ్లిక్ డే అన్నట్టు, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన డే అనమాట. ఈరోజు అక్టోబర్ 8 వచ్చిందంటే చాలు, అక్టోబర్ 8 ఏదో ఒక న్యూస్ పేపర్ ఏదో ఒక మీడియాలో అది కవర్ చేస్తారు. ఇండియా అది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంతేగా, ఎందుకంటే అది స్టార్ట్ అయింది అక్టోబర్ 8 స్టార్ట్ అయింది, 1995లో స్టార్ట్ అయింది. అట్లా అప్పట్లో జనాలకి ఈ కాన్సెప్ట్ మీద తెలియదు, స్టాక్ మార్కెట్ అంటేనే చాలా అగ్లీ ఏరియా, ఎవరికి దూరంగా ఉండే ఏరియా. అలాంటి అగ్లీ బ్యాడ్ రిప్యుటేషన్ ఉన్న స్టాక్ మార్కెట్లోకి లేదు, రిటైలర్కి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బెనిఫిట్ జరిగిద్ది అని లాంచ్ చేసిన ఫండ్ అండి అది. ఏ ముహూర్తాన్ని ఎవరు లాంచ్ చేశారో కానీ మహానుభావుడు, అది ఫరెవర్ ఇండియన్ రిటైలర్ మైండ్ సెట్ని మార్చిన ఫండ్ అది. ఇప్పటికీ ఎక్కడికి పోయినా సరే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, ఫలాన్ ఫండ్ ఎంత ఇచ్చిందని దీన్ని రిఫరెన్స్గా వాడతారు. ఇందులో గొప్పది అది నిప్పాన్ వాళ్ళు ఫస్ట్ ఒకటి అయ్యి అంటే, ఇండియాలో ప్రతిదీ వాళ్ళు స్టార్టింగ్లో నేను ఏమో నిఫ్టీ బీస్ 92లో స్టార్ట్ చేశారు వాళ్ళు. సార్ 27 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో పోస్ట్ ఆఫీస్లో నెలకు 100 రూపాయలు వేసుకోవడం, 200 రూపాయలు వేసుకోవడం అంటే అప్పట్లో ఉన్న మైండ్ సెట్. దాన్ని అధికమించి మీరు చెప్పినట్టు ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. అందుకని ఇది ఇండియా ఇన్వెస్టర్స్ సేవింగ్ హ్యాబిట్స్నే యూటర్న్ తిప్పిన ఫండ్ అనమాట ఇది. కంప్లీట్ డైవర్ట్ చేసేస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్ కనుక తీసుకొని ఉంటున్నా, మ్యూచువల్ గురించి వింటున్నా సరే, మొదటి 2-3 పేజీలు దీనికోసం వదిలేసి రాయాలి, బుక్స్ రాయాలన్నా సరే ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఎందుకంటే 27 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవటం ఒక సంచలనం, అయితే 22% కన్సిస్టెన్సీ రిటర్న్స్ అండి ఇన్ని సంవత్సరాల్లో. 22% కంపెనీ రిలయన్స్ వాళ్ళు నిప్పన్ వాళ్ళు కలిపి పెట్టారు అది. అది రిలయన్స్ వాళ్ళు అప్పులు పాలయ్యి దీనికి అమ్మేసుకున్నారు కంప్లీట్ స్టేక్ని. అండ్ రెండోది అది బిగిన్ చేసిన కానీ ఇప్పుడు దాకా 2000లో .com బబుల్ వచ్చేసింది, 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చేసింది, అండ్ 2020లో కరోనాలు వచ్చింది. అన్నిటిని తట్టుకుంటూ ఫండమెంటల్స్ 3-4 మారారు. ఇన్ని మారినా సరే అది 22% ఇచ్చిందంటే ఇండియన్ ఎకానమీ మీద, ఇండియన్ రిటైలర్స్కి మ్యూచువల్ ఫండ్ నమ్మకాన్ని మీద అదొక అదొక గుర్తనమాట అది. జస్ట్ ఇమాజిన్ 22% అండి, ఒక మిడ్ క్యాప్ ఫండ్ 22% నిరంతరం ఇంతమంది మార్చుకుంటూ వస్తున్నా సరే అది వచ్చిందంటే ఇండియన్ ఎకానమీ మీద వాళ్ళకున్న నమ్మకం చూడండి. బట్ అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మంది స్టార్టింగ్లో ఎంటర్ అయిన వాళ్ళు. అఫ్ కోర్స్ 27 ఇయర్స్ బ్యాక్ ఎవరికి అంత అవేర్నెస్ లేదు, అది అవేర్నెస్ ఆలోచన లేదు అసలు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్దగా లేదు, పోస్ట్ ఆఫీస్లో చిన్న చిన్న అమౌంట్స్ కట్టుకోవడం తప్పించి ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ అని ఆలోచన. డెఫినెట్గా అండి, ఆ ఫండ్ వల్ల చాలామందికి ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద, స్టాక్ మార్కెట్లో రిటైలర్ సంపాదించవచ్చు అనే దాని మీద, స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్న దాని మీద అన్నిటికీ ఒక హోప్ ఇచ్చిన ఒక ఫండ్ అనమాట. అందుకనే అక్టోబర్ 8 వస్తే ఇండియాలో ఎవరో ఒక మీడియా వాళ్ళు దీన్ని కవరేజ్ చేస్తుంటారు, దీని గురించి మాట్లాడుతుంటారు. మ్యూచువల్ ఫండ్ గురించి రాసేటప్పుడు వదలాలి కంపల్సరీగా, దాని రిఫరెన్స్ లేకుండా మనం మాట్లాడలేము అది. ఇది సినిమా ఇండస్ట్రీ గురించి రాయాలంటే శ్రీదేవి గురించి 10 పేజీలు వదిలేసిన తర్వాత బిగిన్ చేయమన్నట్టు, ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి రాయాలంటే దీని గురించి వదిలేయాల్సిందే. అలాంటి ఫండ్ గురించి మనం మాట్లాడుకోవటం, అది కూడా 27th యానివర్సరీ రోజు మాట్లాడుకోవటం మన అదృష్టం అంతే. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే 95 నుంచి నిన్న మొన్నటి వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తుంటారో నిజంగా వాళ్ళు ఆ రిటర్న్స్ని ఇవాళ చూడగలిగారు. మధ్యలో ఎవరైతే ఎగ్జిట్ అయిపోయింటారో 2 ఇయర్స్ బేసిక్ వాళ్ళు యువర్ రైట్. ఎందుకండి మనం ఎక్కువ ఓవర్ ఇన్ఫర్మేషన్ లోడ్ తోటి మనం సఫర్ అవుతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వడ్డీ రేట్లు కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ వార్స్ కావచ్చు, కొత్త ఏం కాదండి చరిత్రలో, ఎప్పుడు ఉంటేనే ఉండే నిరంతరం అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటే మార్కెట్ ముందు పోతూనే ఉంది. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ చాలా న్యూసెన్స్. అంతెందుకు రాత్రి అమెరికన్ మార్కెట్ 3% డౌన్ అయింది అంటే రేపు మండే మార్కెట్ ఇండియన్ మార్కెట్ 200 పాయింట్లు మైనస్తో ఓపెన్ అవుద్ది. బట్ ఇలాంటి న్యూసెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటే జరిగినా సరే ప్రపంచం మాత్రం ఆగదు. అది డిస్కౌంట్ చేసుకుని ముందు పోతూనే ఉంటుంది. ఇన్ని చేసుకుంటే పోతున్నా సరే అది ఏ రోజు కాదు, అన్ని డిస్కౌంట్ చేసుకుంటే ముందు 22% ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ మనం 80 మ్యూచువల్ ఫండ్లో పెట్టిన మీకు 20% వద్దంటే వాళ్ళు నమ్మరు.
గుర్తుపెట్టుకోండి, 170 లాక్స్ క్రోర్ ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 4.5% వడ్డీకి ఉన్నాయి. జస్ట్ ఈవెన్ గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 7% ఇస్తున్నా సరే దంజోలు పోకుండా దింజోలు పోతారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనాలంటే మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్ ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు, అందరి వల్ల అవ్వదు. బ్యాంక్ డిపాజిట్స్ అలా కాదు, ఈవెన్ ఎలుముద్రగాడు కూడా దగ్గరలో బ్యాంక్ వెళ్ళారనుకోండి, మేనేజర్ ఫామ్ ఫిల్ చేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు, నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు, వాళ్ళు బాండ్ ఇస్తారు. ఓకే, అది ఈజీ వాళ్ళకి, అందుకని వాళ్ళు అలా ఎంటర్ అవుతున్నారు. బట్ 4% ఇది 22% ఇస్తుందండి. ఎవ్రీ ఇయర్ దీని గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు, మీడియా కవరేజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ జనాల మైండ్ సెట్ మారదు, వాళ్ళు అంతే ఉంటుంటారు, ఇందులోకి వచ్చిన వాళ్ళు ఇలా పెరుగుతూనే ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అంటారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా అది. ఎందుకంటే ఒక పర్సెప్షన్, ఒక నమ్మకం, ఆ నమ్మకం, ఒక యాటిట్యూడ్ మార్చడం అనేది మామూలు విషయం కాదు. ఒక జనరేషన్ థాట్ ప్రాసెస్నే మార్చేస్తుంది. యువర్ రైట్. అందుకనే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ భారతరత్న అయ్యి ఇస్తుంటారు సేవా, వాటికి కూడా ఈ క్రెడిషన్ కూడా ఇవ్వాలి. జియో లాంచ్ చేసిన ముఖేష్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఒక సొసైటీని ఒక యూటర్న్ తిప్పారండి, అంతే. అది ఒక జనరేషన్. యూపీఐ పేమెంట్స్ ఏంటండి అది? యూపీఐ పేమెంట్స్, పేమెంట్లు అంత ఈజీ ఒకప్పుడు బ్యాంకులు పోయి ఆన్లైన్ ఏంటది? క్యూలో నిల్చొని ఇవ్వాలి, ఇలా ఇలా కొట్టేసి ఇలా అవుతుంది, ఇలా స్కాన్ చేసి ఇలా పంపిస్తున్నారు. ఏంటంటే 10,000 రూపాయలు, 5,000 రూపాయలు డ్రా చేసుకోవాలండి. అయ్యా, క్యూలో నిలబడి గంట అది ఒక క్యూలోకి వెళ్తే జనం ఉన్నారా వెనక్కి వచ్చేసి? డెఫినెట్గా. లేదంటే ఇంకోటి ఏదో ఆ రోజు బ్యాంకు సెలవునో, లేకపోతే ఇంకోటి రకరకాల రీజన్స్ ఉండేది. డెఫినెట్గా ఉంటుంది. లేదంటే సంతకం వెరిఫై కాలేదను. రైట్. అంత హెడేక్ ఉన్నప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్ అంటే చూడండి. అందులో అప్లికేషన్ సరిగా లేదని, డెఫినెట్గా అన్ని కాలం సరిగా ఫిల్ చేయలేదు. అవును, సంతకాలు స్టోక్లు పట్టలేదు. అంత 5,000 రూపాయలు లేదంటే 500 రూపాయలు డ్రా చేసుకుని రావాలంటే అది ఒక రోజు పని. అది ఒక రోజు పని, డెఫినెట్గా ఒక రోజు సెలవు పెట్టి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు. అవును, అలాంటి టైంలో ఈ ఆన్లైన్స్ రావటం, డిజిటల్ పేమెంట్స్ రావటం, ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా డిజిటల్ అవ్వటం, దాంతో జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో 5.9 క్రోర్ ఎస్ఐపి అకౌంట్ ఉంటుంది ఇండియాలో. హిస్టరీలో ఫస్ట్ టైం హయ్యెస్ట్ ఎస్ఐపి అకౌంట్లు ఉంటాం. అండ్ అమౌంట్ కూడా మంత్లీ ఆవరేజ్ మీదేనో 12,000 కోట్స్ వస్తుంది ఎస్ఐపి రూట్లో మార్కెట్లోకి. పబ్లిక్ బాగా అవేర్నెస్ పెరుగుతుంది, వాళ్ళు వెల్త్ కాన్షియస్గా తయారు అవుతున్నారు, అండ్ సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతున్నాయి. అండ్ దట్స్ గుడ్. ఎందుకు నెక్స్ట్ 10 ఇయర్స్ బిలాంగ్స్ టు ఇండియా ఎందుకు అంటారంటే దీనివల్లేనండి. రిటైలర్స్, పబ్లిక్ అందులో చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో డిటర్మైన్గా ఉండదు. అందుకని ఎఫ్ఐఎస్ అమ్మటం తక్కువ అమ్ముతున్నారు, ఎక్కువ కొంటున్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ యూనో 4 లాక్ క్రోర్ అమ్మారు వాళ్ళు. అదే టైం వీళ్ళు 4 లాక్ క్రోర్స్ కొనేశారు, అంతే. మార్కెట్ హైలో కొనుక్కోవచ్చు, వాళ్ళు చేసేది ఏం లేదు. ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే మాత్రం ఆ మొత్తాన్ని వీళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు, రిటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. డెఫినెట్గా అండి, మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, మంచి రోజు మాట్లాడుతున్నాం. అది అక్టోబర్ 8, ఈరోజు 27th యానివర్సరీ రాజు మాట్లాడుతున్నాం. నిజమైన అదృష్టం. సో ఎన్నో అపనమ్మకాలు, ఎంతోమంది ఎన్నో వాటిని డిస్కౌంట్ చేసుకుంటూ, అండ్ ఒక ఫండ్ 27 ఇయర్స్ నిలబడటం, అది మళ్ళీ 22% రిటర్న్స్ తోటి ఛాలెంజ్ చేసుకుంటూ నిలబడటం అనేది అద్భుతమైన విషయం ఉండదు, అందులో డౌట్ లేదు. అద్భుతమైన విషయం. సో ఇది ఇంకోసారి ప్రూవ్ చేస్తుంది, మార్కెట్ ఏ కండిషన్లో ఉన్నా సరే, ఎంత వరస్ట్గా ఉన్నా సరే, ఇండియన్ ఎకానమీలో 22% తీసుకోవటం సాధ్యమే. మేము తీస్తున్నాం, మీరు కూడా రెడీ అవ్వండి, మీరు కూడా జాయిన్ అవ్వండి అనేది ఇది ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది ఎవరి ఇయర్. ఓకే, ఎందుకంటే 1 or 2 ఇయర్స్ కాదు, అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ వస్తుంది. అందుకని మార్కెట్ పడవచ్చు లేవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు తగ్గచ్చు, బట్ అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ ముందుకు వెళ్లాల్సిందే. అందుకని ఇలాంటి అన్నింటిని పర్గెట్ చేసేసి ఎవ్రీ మంత్ మీరు 1,000, 2,000, 5,000 ఎంతకంత అఫోర్డబిలిటీ ఎంత ఉంటే అంత సేవింగ్ చేయడం ద్వారా డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకని డబ్బులు సంపాదించడం, ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, అండ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక రిటైర్మెంట్ ఫండ్ మంచి ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. డెఫినెట్గా అప్పుడు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మళ్ళీ యాక్టివ్ చేసుకొని మంత్లీ 1 లాక్ తోటి హ్యాపీగా పల్లెటూరు బతకచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. నిప్పాన్ ఇండియా గ్రోత్ మ్యూచువల్ ఫండ్ ప్రస్థానం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇవాళ ఎటువంటి రిటర్న్స్ చేతిలోకి వచ్చే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా 1,000 రూపాయల తోటి ఆల్మోస్ట్ 1.4 క్రోర్ అండి అది. అండ్ ఇది స్టాటిస్టికల్ కాదు, చరిత్ర. అది నిజంగా జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నా, అది అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. రైట్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం ప్రేక్షకులకు కేవలం ఒక ఉదాహరణ, అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే అని గమనించగలరు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.